ప్రభు యేసుక్రీస్తు నామములో టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా మరి ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మన నమ్మిన దేవుని యొక్క ఆ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగను సంతోషించి ఆనందంగా జరుపుకుందాం. దేవుడు మన పక్షాన ఆయన ఉన్నాడని రుజువుపరచడానికి ఈ పునరుద్ధానం అనేది గొప్ప సిద్ధాంతంగా ఉంది. దాని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. ఇవాళ దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభు యేసుక్రీస్తు గారి దీవెన ఆశీర్వాదాలతో పదే పదే ఇట్లా మీ ముందుకు రావటం దేవుని బట్టి స్తుతిస్తూ ఆయన్ని సంతోషిస్తున్నాను. హన్నా మినిస్ట్రీస్ అనే పరిచర్యల ద్వారా జరుగుతున్న ఈ యొక్క బైబిల్ స్వరం అనే కార్యక్రమం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఇది ఈ వాక్యాలు అనేకులకు ఆత్మీయ ఆశీర్వాదాన్ని, అదేవిధంగా ఈ భూలోకంలో మరి సాంఘికపరమైన ఆశీర్వాదాలు లభించే విధంగా మా యొక్క వాక్య పరిచయం ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు తోడయుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించను గాక. మరి ఈరోజు అంశం మనం అందరం ధ్యానం చేస్తూనే ఉంటాం ప్రతి సంఘంలో, పునరుద్ధానం, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. బహుశా టీవీలో చెప్తున్న ప్రతి దైవజనులు దైవజనురాళ్ళు కూడా ఈస్టర్ పండుగ వచ్చిందంటే క్రీస్తు పునరుద్ధానం గురించిన విషయాలు మనం బాగా బోధ చేస్తూ ఉంటాం. కనుక మరి నేను కొత్తగా చెప్పే సందేశం ఏముండదు, కానీ అదే అంశం మీద ఈరోజు కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఆయన నడిపింపు చేత మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానం అనే అంశం మీద యేసుక్రీస్తు జీవితంలో జరిగిన విశేషాలు బైబిల్ గ్రంథంలో మనకు ఏ రీతిగా అయితే ప్రస్ఫుటం చేస్తున్నాయో వాటన్నిటి గురించి నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించునుగాక, ఆయన సహాయం చేయనుగాక. ముందుగా ఒక రిఫరెన్స్ చదువుకుందాం. యోహాను సువార్త 11:25 రాయబడినటువంటి విషయం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని రాయబడి ఉంది. యోహాను సువార్త 11:25 ప్రకారం ఇందులో యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, ఐఆమ్ ద రెజరక్షన్, ఐఆమ్ ద లైఫ్. అంటే ఇంగ్లీష్ పరిభాషలో ఐఆమ్ అనే మాట వాడబెట్టినప్పుడు నేను లేకపోతే నేనే, ఐఆమ్ దట్ ఐఆమ్ అన్నాడు అనుకోండి, నేనే, నేను తప్ప వేరొకటి లేదు, అంటే సెకండరీ థింగ్ లేదు అని అర్థం అన్నమాట. నేనే అని అన్నాను అంటే నేనే, నేను తప్ప ఇంక లేదు అని అర్థం. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, అంటే జీవము నేనే, పునరుద్ధానమును నేనే అని దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ వాక్య భాగంలో మనకు తెలియపరుస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం కొంత అర్థం చేసుకుంటే, ఈ పునరుద్ధానం అనే మాట ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారికి సంబంధించి మాత్రమే వాడబడింది ఈ పునరుద్ధానం అనే మాట. మనం ఏ శాస్త్రాల్లోకి వెళ్ళినా, ఏ బోధల్లోకి వెళ్ళినా, ఏ ఇతర మతాల గ్రంథాలను చదివినా, ఈ పునరుద్ధానం అనే మాట ఏ మత విశ్వాసాల్లో కానీ ఏ మత గ్రంథాల్లో కానీ ఎక్కడ కనపడదు. దాని కారణాలు మరి నేను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువును ఎందుకు నమ్మేవరా బాబు అని ఒకరు నువ్వు బాధపడుతూ ఉంటే, ఈరోజు సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరుస్తాడు. ఒకవేళ ఎందుకు నమ్మలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే, నువ్వెందుకు నమ్మలేకపోయావో ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు కనువిప్పు కలగజేయాలి. ఇంకా నమ్మలేకపోతే నువ్వు దద్దమ్మ కిందవే లెక్క, ఎందుకంటే నీకు దమ్ము లేదు యేసే నమ్ముకోవటానికి. ఇన్ని విన్న తర్వాత కూడా నువ్వు నమ్మలేకపోతావు అనుకుంటే గనక యేసు ప్రభు నమ్ముకోవటానికి నీకు ధైర్యం చాలట్లా, నువ్వు పిరికి పందవి అని అర్థం. కనుక వాక్యంలోకి గనక వెళ్తే ఈ పునరుద్ధానం అనే మాట ఏంటి, దాని భావం ఏంటి, ఎందుకని యేసు ప్రభు వారి జీవితంలోనే పునరుద్ధానం అనే మాట వాడబడింది. కానీ వాస్తవానికి చూస్తే పునరుద్ధానం అనే మాట ఏంటంటే, ఇది మరణించి తిరిగి జీవాన్ని సంపాదించుకోవటం, మరణించిన వాడు సమాధిలో పెట్టబడిన తర్వాత మళ్ళీ తిరిగి లెగటం అనే సందర్భానికి వాడినటువంటి పదం ఇది పునరుద్ధానం. దాన్ని మనం ఇంకో భాషలో మాటలు మామూలుగా సాదాసీదగా మాట్లాడుకుంటే తిరిగి లేచుట అని సింపుల్గా అనేయచ్చు. కానీ పునరుద్ధానం అనే మాట ఇట్స్ ఏ హైలీ రిచ్ వర్డ్ అనమాట, అంటే ఒక గొప్ప ఉన్నతమైన విలువ కలిగిన పదం అన్నమాట ఇది. ఈ పదం ఏ మత గ్రంథాల్లో లేదు, అదే చెప్తున్నాను, నా ప్రయత్నం అంతా అదే. ఎక్కడా లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశమైనా వెళ్ళు, ఏ మత గ్రంథానైనా చదువు, నేను చెప్తున్నాను ఎక్కడా లేదు అన్నమాట నేను చెప్తున్నాను. లేదు, ఇది ఏ కేవలం యేసుక్రీస్తు వారి జీవితంలో ఉంది,
అది ఆయనకు మాత్రమే సంబంధించింది. దీన్ని గ్రీకు భాషలో అనస్థేసియా అని అన్నారు. దీనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఏమన్నది అంటే రెజరెక్షన్ అనే మాట వాడారు. రెజరెక్షన్ అనగా మెరీచున్న శరీరము అని అర్థం. మెరీచున్న శరీరం అంటే మళ్ళీ రక్తమాంసాలతో మేకప్ కొట్టుకున్న శరీరం కాదు ఇక్కడ. లేకపోతే ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి కింద నుంచి పైదాకా మేకప్ కొట్టుకోవటం కాదు. ఇట్ డజంట్ మీన్ దట్. రిజరెక్షన్ అంటే మెరుస్తున్న శరీరం అని అర్థం. అర్థం అంటే మేకప్ కొట్టుకుని మెరిసే శరీరం కాదండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే మెరుస్తున్న శరీరం ఏంటంటే ది ఆర్గన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ టు ఎక్స్పోజ్ ద రేడియేషన్. అంటే మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్, అంటే లోపలివి బయటివి అన్నీ, మనలో ఉన్న అవయవ భాగాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక రేడియేషన్ లాగా. అంటే చీకట్లో సైతము అది మెరుస్తూ ఉంటుంది, రేడియేషన్ అంటే అలాగా మెరుస్తూ ఉన్నటువంటి శరీరంలాగా మారిపోతుంది అని అర్థం. అందుకనే ఈ భావన ఓన్లీ యేసుప్రభువారి జీవితంలోనే జరిగింది. ఇంకా ఒక మాట ఇంగ్లీష్లో చెప్తున్నాడు, రిజరెక్షన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్. రిజరెక్షన్ అనేది ఏంటంటే దాని భావన మరణించిన తర్వాత తిరిగి జీవంలోనికి రావటం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వెన్ ద పర్సన్ డైస్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు కమ్ బ్యాక్ టు ద లైఫ్. ఎలా వస్తాడండి? సాధ్యం కాదు కదా. చచ్చిపోయినోడు ఎలా బతుకుతాడు? బతకాలి గీతకాలంటే డాక్టర్లు చెప్తున్నారు, ఓ గుండె మీద కొట్టరా, గుండె మీద కొట్టరా, పడిపోగానే చచ్చిపోగానే గుండె పట్టేస్తే వెంటనే ఆ టైంలోనే గుద్దితే షేక్ చేస్తే భయంకరంగా కరెంట్ షాక్ పెడితే కనుక లేచి కూర్చుంటాడు అనేది, అది ఆ క్షణంలోనే చచ్చిపోతే 3 రోజులైన తర్వాత లేచి చనిపోయేలో లేగటం అనేది అది సాధ్యమయ్యే పని కాదు కదా. అందుకనే యేసుప్రభు వారి జీవితంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున లెగిశాడు. కనుకనే ఆయన అంటున్నాడు ఇప్పుడు, నేను పునరుద్ధానమును అని అన్నాడు. నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నాకు మరణం మీద అధికారం ఉంది, నాకు మరణమే లేదు అని అన్నాడు ఆయన. అందుకనే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లేఖనాల్లోకి వెళ్తే ఈయన చనిపోక మునిపే ఈయన చనిపోయి 3వ దినమున తిరిగి లెగిస్తానని యేసుప్రభువారు తన బోధల్లో చెప్తున్నప్పుడు చాలామంది ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు అందరూ విన్నారు. ఆయన బోధలను విన్నారు. విని ఆయనను పట్టుకున్న తర్వాత సిలువ వేసేటప్పుడు ఈ రీతిగా వాళ్ళు మాట్లాడుకున్నారు. మత్తయి సువార్త 27:62-22 చదివినట్లయితే, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు నద్దకు వచ్చి, అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయవలనని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి విషయంలో, నేను 3వ దినములు లెగిస్తాను, మీరు నన్ను ఏమి చేయలేరు, ఏమి చేసిన మనుషుకున్నవాడు చనిపోతాడు, పాపముల కొరకు మరణిస్తాడు, లోక కళ్యాణం కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు కనుక మనందరి పాపముల కొరకు మరణించాలి కనుక అందుకే వచ్చాడు కనుక, ఆయన మరణం గురించి ప్రవచనం ముందుగానే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే ఆయన మరణం ఎలా ఉంటుందో, ఆయన సాధుగుణం ఎలా ఉందో, గొర్రె బొచ్చు కత్తిరించమని ఎదుట మౌనంగా ఉన్నట్లు మనందరి అతిక్రమంలో ఆయన మీద వేసుకొని మన కొరకు మరణించడానికి మౌని అయిపోయి ఉన్నాడు. ఆ విషయాన్ని చెబుతూ యేసుప్రభువు వారు తన బోధల్లో నేను 3వ దినమున తిరిగి లేకస్తానని బోధ చేస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరు ఈ బోధలు విన్నారు. విని ఇప్పుడు నేను అప్పగించినప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు ఈయనను సిలువేశారు, చనిపోయాడు. అప్పుడు అంటున్నారు వీళ్ళందరూ వచ్చి పిలాతు గారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా వీడు సజీవుడై ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు నేను 3వ దినమున సమాధి నుంచి లేస్తానని బోధలు చేశాడు, మాకు జ్ఞాపకం ఉన్నాయి, కనుక ఈడు సమాధిలో నుంచి వస్తే, ప్రజీవుడై లెగిస్తే, బతుకున్నప్పుడు బోధలు చేసి మనం ఎలా వంచన పాలయ్యామో ఆయన బోధల వల్ల, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వంచన పాలవుతాము, కనుక అతను లేకుండా ఒక మరి మనం భద్రం చేయాలి, కట్టుదిట్టం చేయాలి సమాధిని అని పిలాతు దగ్గరకు వచ్చి ప్రధాన యాజకులు, పరిసయ్యులు అందరూ మనవి చేసుకుంటే, అప్పుడు ఆయన అలా అంటున్నారు కదా, అయ్యా ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచిదనని మాకు చెప్పాడు, మాకు అది జ్ఞాపకం ఉంది అన్నాడు. యేసుప్రభువారా అన్నాడండి. 20వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో
ఆయన యేసుప్రభు తన శిష్యులకు చెప్తూ ఇలా అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే 27వ వచనం కనుక చూసినట్లయితే, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనను, ఇదిగో యెరూషలేము ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు శిక్ష మరణశిక్ష విధించి ఆయనను అపహసించుచు అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్తున్నాడు యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్తున్నాడు. యెరూషలేముకు వెళుతున్న సందర్భంలో మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, ప్రధాన యాజకులు శాస్త్రులు ఈ మనుష్య కుమారుణ్ణి మరణశిక్షకు విధించబడుతుంది, మరణశిక్ష విధించబడుతుంది, ఈ మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, కానీ 3వ దినమున తిరిగి లేస్తాడు అని యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్తున్న సందర్భం. ఇలాగ చెప్తున్న సందర్భాల్లో ఈ వాక్య భాగాలు గుర్తున్నాయి కనుక, ఆ ప్రధాన యాజకులు ఆ శాస్త్రులు ఆ పరిశీలు ఉన్నారు కనుక వీళ్ళు యేసుప్రభు వారు చనిపోయినప్పుడు సమాధిలో పెడుతున్నప్పుడు పిలాతుకు చెప్తున్నారు, అయ్యా ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే చాలా బోధలు చేశాడు, నేను లెగుస్తానని చెప్పాడు, లెగిసినా లెగుస్తాడు, ఇప్పుడు లెగిశాడే అనుకోండి, మొదట మనం అవమానం పొందిన దానికన్నా ఇది ఈ 2వసారి భయంకరంగా ఉంటుంది అవమానం, కనుక ఇతడు లెగకుండా ఉండేటట్లుగా మీరు సమాధిని చాలా భద్రతగాను కట్టుదిట్టంగాను మీరు బంధించాలి, ఆ సమాధిని బంధించేయాలి అని పిలాతుకు చెప్తే, అప్పుడు ఆ పిలాతు గారు అంటున్నారు, అందుకు పిలాతు 65వ వచనం 27వ అధ్యాయంలో అందుకు పిలాతు ఇలా అంటున్నాడు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి అని చెప్పాడు పిలాతు గారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కావలి వారితో కూడా ఉండి అక్కడ ఏం చేశారంటే, సమాధికి దొర్లించిన రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి కావలి వారిని పెట్టి బలమైన సైనికులను పెట్టి కావలా పెట్టారు, సమాధికి పెద్ద బండ వేశారు, బండకు ముద్ర వేశారు, అన్ని కాపలా బాగా కట్టుదిట్టంగా చేశారన్నమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని విధాలుగా యేసుప్రభు వారు తను చనిపోక మునిపే బోధలు చేసినప్పుడు, ఇప్పుడు చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఏ బోధలు చేసైతే ప్రధాన యాజకుల్ని శాస్త్రుల్ని పరిశీలని మరి ఆయన ఎలాగైతే ఆ పరుగులు తీయించాడో, వాళ్ళ బోధలు ఖండించాడో, ఎలాగైతే ఆయన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడేలాగా చేయగలిగాడు ఆయన బోధల్లో, ఇప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారు యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత. వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశీలు వచ్చి, అయ్యా బతుకున్నప్పుడే వాడిని భరించలేకపోయాం, అప్పుడు నేను లెగుస్తానన్నాడు, ఇప్పుడు లెగుస్తాడేమో, కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమని గవర్నర్ పిలాత్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ కూడా ఆయన శాంక్షన్ చేశాడు, కట్టుదిట్టం చేసుకోపోండి, మీకు చేతనైనంత వరకు చేసేసుకోండి అన్నాడు. అన్నీ చేసి కూర్చున్నారు. హల్లెలూయా. ఎలా చేశారంటే మొత్తం సమాధిని సీల్ అంటే ఎయిట్ టైట్ అన్నట్టుగా గాలి దూరకుండా ఉండేటట్టుగా టైట్గా బిగించేశారనమాట. అందుకనే ఈ వచనంలో మనం చూస్తే ఏమంటారంటే, ఒకవేళ 64వ వచనంలో కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించము, వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోని లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని పిలాతు గారికి చెప్పారు వీళ్ళందరూ. మొత్తం మీద యేసుప్రభు వారు సమాధి చేయబడ్డారు కట్టుదిట్టమైన భద్రతలో, రోమన్ సోల్జర్స్ మధ్య సైనికుల మధ్య సమాధి భద్రం చేయబడింది, ఏ ఒక్కడు వచ్చి ఆ ప్రాంతానికి వచ్చడానికి వీల్లేదు, 144 సెక్షన్ పెట్టినట్లుగా విధించబడింది, కట్టుదిట్టమైన భద్రతలో ఉండగానే ఆదివారం ఉదయానికి వచ్చేసరికి ఒక గొప్ప వింత జరిగిపోయింది. మత్తయిస్తువార్త 28వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను మళ్ళొకసారి నేను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చారు, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగువచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను, ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడటం వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె ఉండిరి, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలోని లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని దేవదూత ఇక్కడ పునరుద్ధానమును ఆయన సంఘటన గురించి సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలకు బోధిస్తున్నాడు. స్త్రీలు వచ్చారట పొద్దున్నే తెల్లవారుజామున, మా ప్రభు లేస్తానన్నాడు, లేచాడా, ఏం జరుగుతుంది, సమాధి దగ్గర ఎలా ఉంది పరిస్థితి అని చూసేసరికి అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒక వెలుగు రూపంలో కనపడుతున్నటువంటి ఒక వెలుగు ఒక దూత కనపడుతున్నాడు.
ఆ దూత వచ్చి రాయిపరులు ఇచ్చినప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ భూకంపానికి కాపలాదారులు అయినటువంటి సైనికులు సచ్చిన వారి వలే పడి ఉన్నారు. 28:4 అంటున్నారు. అందుకనే అతనికి భయపడటం వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె పడిపోయారు. అంటే సెక్యూరిటీ భద్రత అంతా పడిపోయింది, రాయి దొరలించబడింది. నీవు ఎంత భద్రత పెడితే మాత్రం ఆ దేవదేవుని రక్షకుని ఎవడు బంధించగలుగుతాడండి? నీవు నువ్వు ఆయన సమూల నాశనం చేయాలి, సువార్త లేకుండా చేయాలి. అసలు భూమి మీద ఈ భారతదేశం సువార్త లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఓ మత ఛాందస్సువాదులారా, యేసు ప్రభుని నువ్వు కాదనగలవా? యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే దాని నుంచి వేయగలవా? నువ్వేమైనా చేయగలవా? నీ శక్తి ఎంత? నీ సామర్థ్యం ఎంత? నీ తెలివితేటలు ఎంత? నీ బుద్ధి ఎంత? నీ జ్ఞానం ఎంత? దేవదేవునితో నువ్వు వైరం పెట్టుకుని బతకగలవా? దమ్ముంటే యేసు ప్రభు నమ్ముకో, సాక్షిగా నిలబడు, లేఖనాలు పరిశీలన చేయి, ఏ లేఖనాల్లో ఎవరి గురించి ఏం బోధించిందో కనుక్కో. నీకు చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చో, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళని వెనకాలంటారు. మారు మనసు దయచేయనని మాలాంటి వాళ్ళు అందరం ప్రార్థన చేస్తాం. అంతేగాని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయులు వీళ్ళందరూ గవర్నర్ గారి సపోర్ట్ తీసుకొని యేసును బంధించేస్తే ఒక పని అయిపోద్ది అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున అలాంటి మూక మన భారతదేశంలో బయలుదేరారు. ఇలాంటి దుర్మార్గము మత ఛాందస్సువాదులు మన భారతదేశంలో బయలుదేరారు. ఎవడు ఎన్ని జిమ్మిక్కులు వేసినా, ఎన్ని ప్రణాళికలు వేసినా, బైబిల్ను తగలబెట్టినా, చర్చిలను కూలగొట్టినా, సేవకులను చంపేయాలనుకున్నా నీ వశం కాదు కాక వశము కాదు. ఎందుకనంటే మేము సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన చనిపోలేదు, ఆయన మరణము సమాధి దగ్గర ఆగిపోలేదు, ఆయన సమాధి ఇంకా సజీవుడిగానే ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన సమాధిలో లేడు, సజీవుడిగా లేచాడు. దేవదూత అంటున్నాడు ఆయన ఇక్కడ లేడు అని మాట్లాడుతున్నాడు. దేవదూత మహాజ్ఞాని, బలశాలి. దేవదూత ముందు మనం నిలబడటానికి చేతగాని వాళ్ళం. ఒక్క దేవదూత ఒక కనురెప్ప పాటలో 180,000 మందికి హతమార్చగలిగే ధైర్యం కలిగిన బలము కలిగిన దేవదూతల ముందు నువ్వు నేను ఏపాటి వాళ్ళం? నువ్వు ఏ సీలు వేస్తావు? దేవుని అనుచరులైన దేవదూతలే ఆ చిన్న సమాధిని పగలగొడితే ఈ భూమండలాన్ని పగలగొట్టగలిగిన సమర్థుడు మన దేవుడు. అందుకనే దేవునితో వైరం పెట్టుకోవద్దని మనవి చేస్తున్నాను. మా దేవుడు, మేము నమ్ముకున్న మా యేసు ప్రభు వారు ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడు. కారణం ఏంటో తెలుసా? ఈ సమాధిలోంచి తిరిగి లేకపోతే క్రైస్తవ్యానికి విలువే లేదు. సమాధి దగ్గర యేసు ప్రభు వారు అక్కడ ఆగిపోతే మేము నమ్ముకున్న విశ్వాసానికి విలువే లేదు. కనుక మేము ధైర్యంగా చెప్పగలం ఏంటంటే, మేము నమ్మిన దేవుడు సమాధిలో లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. మేము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మమ్మల్ని ఎప్పటికైనా పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అది మా విశ్వాసం. కనుక మేము ధైర్యంగా ప్రకటిస్తున్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మేము మమ్మల్ని కృంగదీసే వాళ్ళు మా చుట్టూ ఉన్న సువార్త ప్రకటన అనేది అక్కడ మేము బైబిల్ బోధించకుండా ఉండలేము. ఏమైనా చేయగలరా? ఈరోజు ఒక్కరిని చంపితే 10 మంది పుట్టుకొస్తారు దేవుని ప్రజలైన వాళ్ళు. ఒక బైబిల్ తగలబెడితే ప్రతి గుండెల్లో ఉన్న బైబిల్ వాక్యాలు బయటికి వెదజల్లుతూ పడుతూనే ఉంటాయి. మా గుండెల్లో ముద్రించబడిన వాక్యాన్ని నువ్వు తగలబెట్టలేవుగా. కనుక ఈ సందర్భంగా యేసు ప్రభు వారు తిరిగి లేచాడు నీ కొరకు, నా కొరకు. అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, అందరి పాపాల నిమిత్తమే ఆయన మరణించాడు. దేవునికి మరణం ఏంటండి అని మరణం ప్రశ్నేస్తావేమో. ఆయన మరణం లేకపోతే నీకు పునరుద్ధానం, నీకు పాప క్షమాపణ లేదు. కాబట్టి ప్రపంచ మానవాళి పాప ప్రక్షాళన జరగాలంటే, ప్రపంచ మానవాళి యొక్క శాప విమోచన కొట్టివేయబడాలంటే ఒక పరిశుద్ధుడు కావలసిందే. కనుక ఆ దేవదేవుడు మన సృష్టించిన సృష్టికర్త లోకానికి వచ్చి మరణించి ఆయన భూమి మీద ఉండగానే, సజీవుడిగా ఉండగానే, ఇప్పుడే మనం చదువుకున్నాం కదా 27:63 అంటాడు, ఆయన సజీవుడై ఉన్నప్పుడు అని ఒప్పుకున్నారు వాళ్ళందరూ. వ్యతిరేకులందరూ యేసు ప్రభువారిని సజీవుడని ఒప్పుకున్నారు. మరణించిన తర్వాత కూడా లేస్తానని చెప్పాడండి అని భయపడిపోయారు. లేఖనాలు చదువుకో, దేవుని వాక్యం అర్థం చేసుకో, నాకు బుద్ధి సరిపోవట్లేదు, జ్ఞానం సరిపోవట్లేదు, ఈ వాక్యం చదువుతున్న నాకు అర్థం కావట్లేదని ఒకవేళ క్రైస్తవ జీవితం జీవిస్తున్న నీవైతే దేవుని అడుగు నీ కన్నీకి ఒక ఆత్మీయ జ్ఞానాన్ని దయచేస్తాడు, నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు, నీ హృదయాన్ని తెరుస్తాడు, ఆయన లేఖనాలు నీకు అర్థమయ్యేలాగా బోధిస్తాడు. 28:6 6వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ఆయన పడుకుని ఉన్న ప్లేస్ను చూడండి ఎంత ఖాళీగా ఉందో అని వచ్చిన వాళ్లకు చూపించాడు. కనుక ఈ విషయాన్ని మీరు అందరికీ వెళ్ళి చెప్పండి అని చెప్పాడు. దేవదూత చెప్పింది నిజమే కదా? అయితే ఆ క్షణంలో మాత్రమే కనపడలేదా? ఆ క్షణంలో లేచి వెళ్ళిపోయాడు, అక్కడక్కడక్కడ మాత్రమే కనిపించాడా? భూమి మీద యేసు ప్రభు వారు ఆ సమాధిలోంచి లేచిన తర్వాత 40 దినములు భూమి మీదనే ఉన్నాడు ఆయన. అలా కనపడి ఇలా మాయమై వెళ్ళిపోలేదు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. నేటికి ప్రపంచంలో ఉన్నట్టు చాలామంది భక్తులు ఎరుసలేముకు వెళ్ళి ఆయన సమాధి ఎక్కడుందో ఒక చూసి, ఆ సమాధి తెరవబడటం ఉండి చూసి అక్కడ రాయబడి ఉంటుందట. నేనేమీ ఎరుసలేముకు వెళ్ళలేదు, కానీ చాలామంది సాక్ష్యాలు అలాగే ఉన్నాయి నేను చెబుతుంటే విన్నాను. వాళ్ళు చూసిన వాళ్లేగా, కనులారు చూసిన వాళ్లేగా. వాళ్ళు అంటారు ఆయన ఇక్కడ లేడు అని రాయబడి ఉంటుందండి అని అన్నారు. అది నిజమేనేమో నేను చూడలేదు, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చెప్తున్నాను. ఆయన ఇక్కడ లేడు అంటే సమాధి ఖాళీగా ఉందని అర్థమే కదా? ఖాళీగా ఉందంటే ఆయన లేచాడని అర్థం కదా? లేచిన ఆయన ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడా మరి?
లేచిన ఆయన దాచుకొని దాచుకునేమని తిరిగాడా మరి? లేదు లేదు, 40 దినములు భూమి మీదనే ఉన్నాడు ఆయన. ఈ 40 దినములు భూమి మీద ఉండి దరిదాపుగా 12-13 సార్లు అనేకులకు కనపడుతూనే వచ్చాడు. అలా చూడాల్సి వస్తే నేను మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 8-10 వచనాలలో సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలకు కనిపించాడు ఆయన. మార్క్ సువార్త 16:9 ప్రకారం చూస్తే మగ్ధలేని మరియకు కనిపించాడు ఆయన. మార్క్ సువార్త 16:12-13 వచనాలు చూస్తే అమ్మాయి గ్రామస్తులందరికీ చాలామందికి కనిపించాడు యేసుప్రభు వారు. లూకాస్ వార్తలోకి వెళ్తే 24:34 పేతురు భక్తుని కనిపించాడు యేసుప్రభు వారు. యోహాను సువార్త 20:19 చూసుకుంటూ అలా ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక సందర్భంలో 10 మంది అపోస్తులు అనగా తన ఎన్నిక చేసుకున్న శిష్యులకు కనిపించాడు. ఇంకొక సందర్భంలో అదే అధ్యాయంలో 11 మంది ఉన్నప్పుడు కనిపించాడు. అంటే 10 మంది ఉన్నప్పుడేమో తోమా లేడు, 11 మంది ఉన్నప్పుడు తోమా కూడా ఉన్నాడు అక్కడ. కనుక తోమాకు కూడా కనిపించాలి నా శిష్యులకు అని ప్రత్యేకమైన దర్శనంతో తోమా ఉన్నప్పుడు కూడా ప్రభువారు కనిపించారు. లూకాస్ యోహాను సువార్త 21వ అధ్యాయానికి వెళితే తిబరే సముద్ర తీరమున అనగా గలిలే సముద్ర తీరమున 7 మనుషులు ఉన్నప్పుడు 7 కూడా మన యేసుప్రభు వారు కనిపించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి వెళితే గలిలే కొండ మీద ఉన్న కొంతమంది శిష్యులకు కనిపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి చూస్తే 15:6 500 మంది కంటే ఎక్కువగా ఉన్న జనాభాకు కనిపించాడు. అదే మొదటి కొరింథ పత్రిక 15:7 చూస్తే యాకోబు భక్తిని కనిపించాడు. ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు బాగా మన యేసుప్రభు తర్వాత మన ఆధ్యాత్మిక హీరో ఎవరంటే పౌలు గారు. పౌలు గారు అపొస్తలుల కార్యాలు గ్రంథం 1:9 మొదటిగా క్రీస్తు ఆరోహణమైనప్పుడు అందరికీ కనిపించాడు. 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి పౌలు గారికి కనిపించాడు. దర్శన రూపంలో స్వరం రూపంలో యేసుక్రీస్తు పౌలుతో మాట్లాడాడు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పౌలు విషయం మాట్లాడేసరికి ఒక మన రూఢి ఏంటంటే పౌలు మారు మనసు పొందుతున్నప్పుడు యేసుప్రభు వారు ఆరోహణమై కూడా వెళ్ళిపోయాడు. ఆయన 40 దినాలు అయిపోయిన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయిన కొంతకాలానికి పౌలుకు దర్శనమిచ్చాడు. ఒకవేళ ఆయన చచ్చిపోయిన వాడే అయితే మిగతా వాళ్ళందరూ చూసింది అబద్ధమే అయితే పౌలు స్వయంగా నేను స్వరం విన్నాను అని ఎలా మాట్లాడతాడు? యేసుప్రభు వారు సమాధిలోంచి లేచిన తర్వాత 40 దినాల భూమి మీద ఉన్నప్పుడు 12 మందికి కనిపించాడు. 12 సందర్భాల్లో కనిపించాడు. 13వ సందర్భం పౌలు కనిపిస్తున్నాడు. 12 సందర్భాల్లో కనిపించినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినములు భూమి మీద ఉన్న తన వాళ్ళందరికీ కనిపిస్తే అది 12 సందర్భాల్లో కనిపిస్తే పౌలుకి ఆయన పునరుద్ధరణ అయిన కొంతకాలానికి పౌలుకి కనిపించాడు. ఇక నా ప్రశ్న ఏంటంటే యేసుప్రభు పునరుద్ధరణైన ఆ 40 దినములు భూమి మీద ఉన్నప్పుడు మహిమ శరీరంతో ఉన్నప్పుడు పునరుద్ధరణ అయిన తర్వాత అందరికి కనిపించిన కాలాల్లో కనిపిస్తే అంతేలా కనిపించాడు వెళ్ళిపోయాడు కానీ కనిపించడానికి అవకాశం లేదు అని అనొచ్చు మనం. కానీ మరికొంత కాలానికి నెలలకో సంవత్సరాలకో మళ్ళీ పౌలు గారికి కనిపించాడు ఇక్కడ యేసుప్రభు వారు. ఆయన సజీవుడై ఉండబట్టే కదా, ఆయన అలాగే జీవిస్తున్నాడు కదా, ఆయన మరణించలేదు, సమాధి దగ్గర లేడు. ఒకవేళ నువ్వు నమ్మలేకపోవటానికి కొన్ని ఉదాహరణలు చెప్పమంటారా? యేసు సజీవుడని ఎందుకని మనం నమ్మాలి అని అంటే ప్రపంచంలో ఒక భక్తుడు ఇలా ప్రయాణం చేసి వెళ్ళిపోయాడట. మొట్టమొదట ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడట. వెళితే ఇంగ్లాండ్లో ఉన్న మహామహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు, వేదాంతులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ చరిత్ర అంతా విన్న తర్వాత వాళ్ళు ఏమైపోయారంటే పలానా రోజున పలానా సంవత్సరంలో చనిపోయారండి, సమాధిలో పెట్టాం, పలానా దగ్గర వాళ్ళ సమాధి ఉంది, ఇంకా అంతే, సమాధి దగ్గర చరిత్ర ఆగిపోయింది. చైనా వెళ్ళారు, చైనా దగ్గరికి వెళితే ఆ మహానుభావుడు ఇలా చరిత్ర సృష్టించాడు. మరి చివరికి ఏమయ్యాడంటే అగో పలానా చోట పలానా సంవత్సరం చనిపోతే అక్కడ సమాధి చేశారని చాలా అట్టహాసంగా పూల తోటలతో నిండి ఉందండి, ఆయన సమాధి అక్కడ ఆగిపోయింది. తాత్వవేత్తలు లేదంటే భక్తిపరులైన వాళ్ళు, నేను దేవుణ్ణి నేను దేవతను చెప్పుకున్న వాళ్ళందరి చరిత్రలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. మనమైతే మన వరీ మనకెంతంత పూజలు భక్తులు బాగా అంటే ఎక్కువ, అందుకని ప్రతిదోని దేవుడనే పూజ చేస్తూనే ఉంటాం. మానవ రూపంలో ఉన్న అందరినీ వాడొక మాయమ కార్యం చేస్తే అడు దేవుడనే పూజిస్తూ ఉంటాం. వాళ్ళు చనిపోయారు, ఒక రోజున చనిపోయారు, ఒక డేటు ఒక సంవత్సరం చనిపోయారు, సమాధి చేసి పెట్టారు. ఆ సమాధి దగ్గర ఆయన ఆగిపోయాడు. ఇలా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన భక్తుడికి వాళ్ళ సమాధుల దగ్గర చరిత్ర ఆగిపోయేదట. ఈయన అలాగుండి ఇలాగుండి దేశాలు తిరిగి అందరి సమాధి చరిత్ర ఆ చరిత్ర సమాధి దగ్గర ఆగిపోతే ఇస్రాయల్ దేశం వెళ్ళాడంటే ఇక్కడ మహానుభావుడు ఎవడాయంటే రాజులు ప్రధానమంత్రులు అందరూ విన్న తర్వాత అందరూ అక్కడ అయితే ఏమండి ఒక ఆయన మాత్రం ఉన్నాడు యేసు అని ఒక వ్యక్తి నిలబడి జీవించేవాడు ఆయన సమాధుల దగ్గర ఉన్నాడు కానీ అన్ని సమాధులు మూతపడ్డాయి, ఆ సమాధి తెరవబడే ఉంటుంది, ఆ సమాధి దగ్గర ఆయన ఇక్కడ లేడని రాయబడి ఉంటుందని గమనించాడంట ఆయన వెళ్ళేసరికి. దేవునికి మహిమ కలుగును గాక. అందరి చరిత్ర సమాధి దగ్గర ఆగిపోయింది. ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో ఇంత హిస్టరీ మానవ హిస్టరీలోనే చరిత్రలోనే సజీవుడై లేచిన వాడు సమాధి తెరవబడిందని చెప్పిన వారు ఎవడైనా వాడు ఉంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమేనని ఈ లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. నమ్మిన వాడు ధన్యుడు, నమ్మకపోతే వాడు అన్యుడు, అన్యాయమైపోతాడు.
నరకాగ్ని పాలైపోతాడు. సమాధి ఒకరోజు జవాబు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అందుకని ఇక్కడ మనం చదువుకుంటున్న ఏంటంటే, ఈ రెజరెక్షన్ అనేది క్రైస్తవ్యానికి పునాది. ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి ఒక ఫోకస్ లాంటిది. ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి మూల సిద్ధాంతం. ఒకవేళ ఈ పునరుద్ధానమే లేకపోతే కనుక మనం నమ్ముకున్న క్రైస్తవ్యం కూడా అనర్థమే. దానికి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కొరింత మొదటి పత్రిక 15:12-19 వచనాలు మొత్తం మీరు చదువుకుంటే తర్వాత కనుక ఇందులో నేను గమనించిన విషయాలు ఏం చెప్తానంటే, పునరుద్ధానం అనేది కనుక లేకపోతే యేసుక్రీస్తు వారి జీవితంలో మనం సువార్త ప్రకటించడం కూడా వ్యర్థమే. యేసుప్రభువారు పునరుద్ధరణ అవ్వకపోతే యేసునందు మనం విశ్వాసం ఇచ్చిన విశ్వాసము వ్యర్థమే. యేసుప్రభువారు పునరుద్ధరణ అవ్వకపోతే అపోస్తులు అబద్ధికులు అయిపోయేవాళ్ళే. ఆయన వాళ్ళ మాటలు ఎవరు వినేవాళ్ళు కాదు, అంతా వ్యర్థం అయిపోయేవాళ్ళే. మానవుడు ఇంకా పాపంలోనే ఉండేవాడే యేసుప్రభువారు పునరుద్ధరణ అవ్వకపోతే గనక. ఇంకా చెప్పాల్సి వస్తే మన జన్మకి మన నాన్న మరణానికి ఆయన నమ్ముకోవటంలో అర్థమే లేదు. అందరూ జన్మిస్తున్నారు పోతున్నారు, ఏముంది ఇందులో పెద్ద విశేషం ఏముంది? కానీ యేసుప్రభు నమ్ముకున్నాడు, ఎందుకు జన్మిస్తున్నాడో ఎందుకు మరణిస్తున్నాడు తర్వాత ఏంటో కూడా ఈ క్రైస్తవ పునరుద్ధాన సిద్ధాంతం మీద ఆధారపడింది. కనుక మన జన్మకి మరణానికి తర్వాత కాలానికి కూడా ఒక అర్థం ఉంది. ఒకవేళ ఆయన పునరుద్ధరణ అవ్వకపోతే మన జన్మకి మన మరణానికి అర్థమే లేదు. ఇక క్రీస్తుని నమ్మిన వారికి ప్రత్యేకత ఏమి ఉండకపోగా మనందరము దౌర్భాగ్యులమై మన నమ్మిన విశ్వాసము వ్యర్థమైపోతుందని మనం ఉండేవాళ్ళమే. కనుక యేసుప్రభు నమ్మాం కనుక ఎందుకు నమ్మామంటే, అన్ని సిద్ధాంతాల్లో అన్ని మత గ్రంథాల్లో లేని గొప్ప సిద్ధాంతం బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏంటంటే, యేసుప్రభు క్రైస్తవ్యానికి ఆయన మూలము కనుక ఈ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చి మీ పాపల కొరకు నేను మరణించాను, నేను మీ పాపల కొరకే నేను శాపమైపోయాను, కనుక నా పరిశుద్ధ రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ కలిగిస్తున్నాను, కానీ నేను దేవుణ్ణి కనుక మళ్ళీ తిరిగి లెగుస్తున్నాను. అందుకైనా వారి ప్రకటన గ్రంథంలో 1:8 వచనంలో చూసినట్లయితే ఆయన ఇలాగంటున్నాడు, నేను మొదటి వాడను కనపడి వాడను జీవించు వాడను మృతుడన అయితేని గానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని అన్నాడు. నీ ఆత్మ కూడా అంతే. దేవుడు పెట్టిన ఆత్మ ఈ దీపం, దేవుడు పెట్టిన ఆత్మ యుగాయుగములు నువ్వు జీవిస్తూనే ఉంటావు. యేసుప్రభు నమ్ముకొని యేసే గొప్ప రక్షకుని నమ్ముకొని ఆయన పాప క్షమాపణ నువ్వు అంగీకరిస్తే, నీ పాపాలు క్షమించబడితే నీ ఆత్మ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ యుగాయుగములు ఆ యేసుప్రభుతోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు నమ్మకపోయి చచ్చిపోయినా గ్యారంటీగా చచ్చిపోతావు. నువ్వేం స్టీల్ బాడీతో ఐరన్ బాడీతో తయారు చేయబడలేదు కదా, గ్యారంటీకి చచ్చిపోతావు కదా. చచ్చిపోయిన రోజైనా సరే నీవు యుగయుగములు జీవిస్తున్నట్టు ఎక్కడయ్యా అంటే నిత్య నరకాగ్ని గుణంలో జీవిస్తావు. ఏ మతములో ఏ సిద్ధాంతములో లేని గొప్ప సిద్ధాంతం ఈ క్రైస్తవ్యంలో ఉంది. అదే యేసుక్రీస్తు వారి పునరుద్ధాన సిద్ధాంతం. అది ఉంది కనుకనే క్రైస్తవ్యానికి బలం, అది ఉంది కనుకే క్రైస్తవ్యాన్ని ఎవడు నాశనం చేయలేడు. ఆ పునరుద్ధాన సిద్ధాంతం ఉంది కనుకనే మా విశ్వాసం గొప్పది, దేవుడు అద్భుత కార్యాలు చేయగలుగుతున్నాడు. ఎప్పటికైనా మాకు నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయన తిరిగి లేచాడు కనుక మేము లేచి ఆ దేవదేవుని దగ్గర పరలోకానికి మేము వెళతాం. అక్కడ మా ఆత్మలు యుగాయుగాలు సుఖంతో సంతోషంతో, దుఃఖం లేదు, వేదన లేదు, ఆనందమే, అంతా ఆనందము ఆనందము సంతోషమే. కనుక వింటున్నా సోదరుడా సోదరి, ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచమని రెండు చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను. ఈ మాటలు మీ వెన్నికలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ ఇంట్లో ఫలింపచేయండి, మీ నాన్నకి మహిమ తెచ్చుకోమని, ఈ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.